మై ఛానల్ నెల్లూరు ప్రీతి వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇంట్లో ఈ రోజు 24th నైట్ అన్నమాట టైం వచ్చి 7:30 సో చిన్న ప్రీ క్రిస్మస్ ఈవెంట్ చేసుకుంటున్నాము మా ఫ్యామిలీ ఇంకా ఎవరు లేరు చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ వరకే సో కేక్ కట్టింగ్ కొని అన్ని అనుకున్నాము సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది ఏ స్పెషల్స్ చేసానో కూడా మీకు చూపిస్తాను రండి నిన్ను చూపించే చూసారా చికెన్ కర్రీ మాచేది నువ్వు కర్రీ అవన్నీ నే వాయిస్ ఓవర్ ఈ నన్ ఇష్టం ఏమైతే ఏమంటారు బకారా రైస్ చేశాను సో కనిపిస్తుందా మీకు సో ఇదన్నమాట ఇవాళ స్పెషల్ సో కేక్ కట్టింగ్ అయిపోయిన తర్వాత మంచిగా సెలబ్రేట్ చేసుకొని డాన్సులు అవన్నీ ఉన్నాయి అన్నమాట పిల్లలు కూడా మా పిల్లలు ఇంకా మేము ఇంకా ఎవరు లేరు హ్యాపీ 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 క్రిస్మస్ రేకు చెప్పు అవును మాకు చెప్పు అప్పమ్మ చెప్పు ఒకసారి గుర్తుకి రా ఫ్రీ క్రిస్మస్ రోజు కాల్ దబ్బికు అబ్బు నవీన్ కాఫీ తక్కువ ఉంది కదా ఎక్కువ స్ప్రే స్నేహా బాబాయ్ ఫ్యామిలీ మాకీరా అందరూ
నూనె కాను పిల్ బాల్ పోస బిరేని అప్ప పాకే ఈ ఒలే ది అప్పి అప్ప అప్పి అప్పి కసస केक कटिंग अयिपोयिन तर्वात सांग प्ले चेसानु सो मा पापा स्टार्ट चेसिंदी डांस वेयडानिकी सो बा जरिगिंदंडी सिंपल गा इक्कड मा वारु स्नो स्प्रे मोत्तम स्प्रे चेस्तुन्नारु अन्नमाट केक मीद अदि एमंटारु అది ప్రొటెక్ట్ చేసే ఫ్రూట్ ప్రొటెక్ట్ చేసే ఉంటుంది కదా మెష్ టైపు అది వేసేసానన్నమాట సో దాని మీద కేక్ మీద పడకుండా ఉండడానికి సో మా బుజ్జి తల్లి అయితే బాగా ఎంజాయ్ చేసిందండి చాలా బాగా ఎంజాయ్ చేసింది సో క్రిస్మస్ ముందు రోజు మేము చిన్నగా ఇలా ఎంజాయ్ చేసామన్నమాట క్రిస్మస్ డే కన్నా మేము ముందు ఎంజాయ్ చేసిందే చాలా బాగుండింది ఇక్కడ పాప హెడ్ మీదంతా స్నో స్ప్రే అనేది పాపం పడిపోయింది దానికి హెడ్ బాత్ కూడా చేయించేశాను ఫెస్టివల్ రోజు కుదరదేమో అని చెప్పి ఫ్రైడే రోజే హెడ్ బాత్ చేయించాను అన్నమాట సో దానికి కొంచెం క్లీన్ చేసేసాను నా వాయిస్ బాగా చేంజ్ అయింది ఫ్రెండ్స్ కొంచెం కోల్డ్ వచ్చేసింది క్లైమేట్ చేంజ్ అయింది కదా సో అదనమాట నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది వాయిస్ ఓవర్లో ఇక్కడ చూడండి నేను యాస్టీస్గా మేము పెట్టేశాను అన్నమాట వాయిస్ ఇంత ముందు వీడియోస్ అంతా అంటే ఫన్నీగా మేము మాట్లాడుకున్నంతా వినిపిస్తుంది అని చెప్పి సో కాపీరైట్ క్లైమ్స్ వస్తుంది కాబట్టి నేను సాంగ్ అనేది ప్లే చేయకుండా మ్యూట్లో పెట్టేసి మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను బాగా ఎంజాయ్ చేశారు ఫుడ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసాను కాబట్టి ఇంకా ఈ ఆట అంతా అయిపోయిన తర్వాత మా వారు చూడండి అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఈయనకి ఇష్టం అన్నమాట ఏమైనా సాడిజంగా ఈ విధంగా స్నో స్ప్రేలు చల్లడం ఈ విధంగా చేయడం బాగా జరిగింది అసలు మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ వేస్తూనే ఉంది డ్యాన్స్ వేస్తూనే ఉంది వాళ్ళ మధ్యలోకి వెళ్ళి సో నా మీద కూడా మొత్తం స్ప్రే చేసేసారు నేను వేసుకున్న కుర్తీ వచ్చి మీషోలో తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు డీటెయిల్స్ అన్నీ అప్కమింగ్ వీడియోస్లో నేను మొత్తం షేర్ చేస్తాను కుర్తీస్ హాల్ మొత్తం నేను మీషో కుర్తీ హాల్ మొత్తం లాంగ్ డ్రెస్సెస్ తీసుకున్నానని చెప్పాను కదా మీకు ఒక 2 డేస్లో వీడియో అనేది పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి రెడ్ కలర్లో ఉంటుంది పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అలాని క్లిక్ చేయండి నేను వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్లోకి వస్తుంది సో ఇక్కడ పాప చూసారా కళ్ళు మూసుకొని రౌండ్స్ తిరుగుతూ ఉందన్నమాట తనకి ఇదొక ఇష్టము కళ్ళు మూసుకొని నడవడము కళ్ళు మూసుకొని తిరగడము చూడండి ఎంత బాగా తిరుగుతుందో వాళ్ళ క్యూట్గా అనిపించింది ఈ డ్రెస్ వచ్చి పాప బర్త్డే మార్నింగ్ వేశాను గుర్తుందో లేదో మీకు సో అమెజాన్లో తీసుకున్నానండి అరే 800 అనుకుంటాను డ్రెస్ వచ్చి పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా బాగుంది కాకపోతే కొంచెం హ్యాండ్స్ దగ్గర కొంచెం లూజ్గా ఉంది అంతే యాజ్ యూజువల్ అంతా సరిపోయింది తనకి
चाल क्यूट कदा मा पाप सो अटकाटी की पाप कुछ गोल अभी वेको रिंग्स यानी चेन का मारन चेयले कुछ पेदईं कदा दाको अर्थम आड़पील लक्षण वच्चू सो मूल मेलो चेन पीक पड़ेदी अलाद पाप वेसको इपड़ीदे स्टार्टिंग अन्ट फस्ट टाइम वेयड़ू बर्तडे को गिफ्ट्स टू रिंग्स अंड चेन वैसा इंकेमी ले सो पापड़ बिल पड़दा हेयर अने अंत रे कदा इपड़े नैक्स्ट इयर मे बी नैक्स्ट इयर डिसंबर की पट्टा कुटी अब पड़दा अभी वेसी इंका इयर इयर फोटोशूट्स उठाई कदा चिट्ठी की కొంచెం వీళ్ళు చూడండి అభిను మక్క కొడుకు నాటు నాటిలో వాళ్ళిద్దరు వేస్తారు కదా ఎన్టీఆర్ రామ్ చరణ్ సో ఆ స్టెప్ వేశారన్నమాట సో వీడికి ఇష్టం అన్నమాట అన్నతమ్ముళ్ళు ఇట్లా వేయాలని చెప్పి సో ఫస్ట్ సూఫియాను అంటే ఇంకొక అక్క కొడుకు చిన్నపిల్లడు ఉన్నాడు వాడితో రాలేదు అందుకని పెద్దోడు తీసాడు వాడికి వచ్చని చెప్తే సో ఇది చూడండి ఇది ఫైనల్ చాలా మెమరబుల్ అన్నమాట మాకు ఏంటంటే మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ 24th మాకు పాప బర్త్డే ఆల్బమ్ కోడ్ ఇచ్చేశారు సిడీస్ గాని అండ్ ఆల్బమ్ గాని అన్నీ వచ్చేసింది సో ఈ ప్రెజెంట్ అంటే గిఫ్ట్ ఇచ్చారన్నమాట ఇది మా మామయ్య ఫోటోగ్రాఫర్ అని చెప్పాను కదా కుమార్ గారు ఏకేఆర్ కుమార్ గారు సో అతను గిఫ్ట్ ఇచ్చాడు పాపకి బర్త్డే గిఫ్ట్గా నేను ఇది పాపకి ఇచ్చానని చెప్పారు సో మీ ముందే ఓపెన్ చేస్తున్నాము దాంట్లో ఏముందో కూడా మాకు తెలీదు సో మొత్తం ఓపెన్ చేస్తున్నాం అన్నమాట మేము షాక్ అయిపోయాము చూసి ఎంత బాగుందో వావ్ చూసారా పాప ఫోటో అన్నమాట హ్యాపీ బర్త్డే అండి పక్కన సూపర్ అయితే సూపర్ కాంబినేషను థ్యాంక్ యూ సో మచ్ మామయ్య గిఫ్ట్ ఇచ్చినందుకు ఎంత బాగుందో చూసారా చాలా బాగా నచ్చింది సో మా బాబు ఇంకా మా బాబుకి ఇలాంటివి చేయించలేదు కదా అప్పుడు మేము చిన్న రూమ్లో అండి ఉండింది సో ఇలాంటివి చేయించలేదు అప్పట్లో ఇంతగా లేదు ఒక 9 ఇయర్స్ బ్యాక్ కదా సో బాబుకి ఏం చెప్పానంటే నీ బర్త్డే ఆల్బంలో ఒక ఫోటో సెలెక్ట్ చేసి నీది కూడా ఇలా చేయించి ఇద్దరిది నేను వాళ్ళకి పెడతానన్న అప్పుడు దాకా పాపది కూడా పెట్టనని చెప్పాను ఓకే మమ్మీ అన్నాడు సో బాబుది కూడా సేమ్ ఇదే విధంగా చేయించి అన్నది చెల్లెలది ఇద్దరు ఒకేసారి వాళ్ళ మీద పెడతాము అప్పుడు దాకా దీన్ని మేమైతే అస్సలకి పెట్టము సో అది కూడా ఒక ఫెస్టివల్ అయిపోయిన తర్వాత చేపిచ్చేస్తాను బాబుకి సో అదన్నమాట వీడియో సో వీడియో ఎక్కడ ఎండ్ చేస్తున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't.